మరి మీ ద్వారా కొన్ని విషయాలు కైకలూరు నియోజకవర్గ ప్రజలకు తెలియపరచాలని నా ఆలోచన. ఎందుకంటే ఒక దుర్మార్గపు ఆలోచనలు దళితుల మీద చేస్తూ ఈ కైకలూరులో ఇప్పుడున్న ప్రజెంట్ శాసనసభ్యుడు దూల నాగేశ్వరరావు అనేక ఆరోపణలు, ఎవరో ఒక వ్యక్తి నన్ను నియమించాడని, లేకపోతే వారికి తొత్తని, పేద బడుగు బలహీన వర్గాల ఓటర్లని మబ్బుపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు దూల నాగేశ్వరరావు. దూల నాగేశ్వరరావు చెప్తున్నా, నీ సంగతి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. ఎందుకంటే నువ్వు రామ్ ప్రసాద్ని వాడగొట్టి మోసగించి మోసగాడివని కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి తెలుసు, కార్యకర్తలందరికీ తెలుసు. అయినా నీలో మార్పు రాలా, నేను ఏదో చేస్తున్నది, నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, నీతివంతమైన పనులు అనుకుంటున్నావేమో, కానీ చాలా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, నీ దగ్గర ఉన్నవాడు ఒక్కడు కూడా నిలబడ్డరు. రేపొద్దున్న ఎలక్షన్ పూర్తి అయ్యేటప్పటికి నీ వెనకాల ఉన్న క్యాండిడేట్లు ఎంపీపీలు జడ్పీడీసీలు కూడా ఉండరు, ఎందుకంటే జరిగేది ఎలక్షన్ కామరేజ్ సీనికి నోబుల్ గారికే తెలుసా. నువ్వు మూడో స్థానంలో ఉంటావని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చేసిన మోసం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఓటర్ల మభ్యపెట్టడం, దళితులను మోసగించడం, ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయు. చిన్న నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో ప్రజలందరూ చూస్తున్నారు. ఒక కైకలూరు శ్మశాన వాటికి నేను పూర్తి చేద్దామని కడితే దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసి మధ్యలో బిల్లులు రాకోకుండా ప్రెసిడెంట్కి నాకు ఇబ్బంది పెట్టి దెబ్బలాటలు పెట్టే కార్యక్రమం చేశావు. మరి అదే కాకుండా ప్రెసిడెంట్ మీద వాళ్ళ మరదల వదిన గారితో పోట్లాడి పెట్టిన దాఖలాలు చూశాం. అలాగే దళితులందరూ విచ్ఛిన్నం చేశాను అనుకుంటున్నావు, ఛాలెంజ్. కబర్దార్ డిఎన్ఆర్, దళితులందరూ ఏకంగా ఉన్నారు, రాబోయే రోజుల్లో దళితులందరూ ఏకంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నా. వారందరూ నీ చిత్తులు, నీ నక్క చిత్తులన్నీ కనిపెట్టి వారందరూ ఇవాళ చూసావు కదా, నామినేషన్కి వచ్చిన జనమే ఆధారం. వారిని చూసి నువ్వు తెలుసుకో, ఇదే నా పరిస్థితి అనుకుంటావు తప్ప నువ్వు చేసే కుట్రలో కుతంత్రాలు బయలుపడుతున్నాయి, ఒక్కొక్కటి బయటపడతాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు, ఇప్పటి వరకు నీ మీద ఏమి పడలా, ఏమి మాట్లాడలా. నువ్వు అనేక ఆరోపణలు చేస్తున్నావంట పేదోళ్ళని, లేకపోతే ఎవరికో డమ్మీగా ఉండాలి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇది ఏమనుకున్నా ఇండిపెండెంట్ అనుకున్నావు, ఒకటి తొత్తుగా ఉంటాకే. అదే కామరేజ్ శ్రీనివాసు 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉంటే నువ్వు ఒక్క మాటనా మాట్లాడేవా, ఒక ఉద్యమం చేసావా? ఉద్యమాలు చేసింది నేను, ఆయన్ని ఎదుర్కొంది నేను. ఏమనుకుంటున్నావు, జాగ్రత్త. ఎప్పుడు ఎలా దళితుడని చులకనగా చూస్తే మాత్రం ఊరికనే పనే లేదు. దళితులు విర్రవీగి
నన్ను నీ అంతు చూస్తారు జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? డిఎన్ఆర్ పబ్లిక్ లో పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్తున్నావు, అది నీ మాయ మాటలు వినే పరిస్థితి. పాపం అమాయకులు తెలియక ఇంకా చిన్న చిన్న కేడరాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు నమ్ముతున్నారు. కానీ నువ్వు చేసే కుట్ర నేను బహిర్పడతా, ఇంకా 20 రోజుల్లో ఇంటింటికి వెళ్ళి నీవు చేసిన కుట్ర నేను ఇంటింటికి తెలియపడతా. నువ్వు ఈరోజు నేను ఇలా కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డ కారకుడు నువ్వే. ఒక వార్డు మెంబర్ గెలవు ఎదవా సన్నాసని మాట్లాడిన ఎదవే నువ్వు. నీ అంతు చూస్తమే నా టార్గెట్, నీ ఓటమి చూడటమే నా టార్గెట్. నీ అంతు చూస్తా, ఇంకా రాజకీయాలు 40 సంవత్సరాల సుదీర్ఘంగా కాపులకి రాకుండా పోతే నీకేదో జాలిపడి దళితులు ఇచ్చారు, మళ్ళీ దాన్ని నువ్వు మళ్ళీ నా కాపుల్ని 40 సంవత్సరాల దాకా పదవి లేకుండా చేసిన మూర్ఖుడివి, దుర్మార్గుడివి. చెప్తున్నా నిన్నేదో ఓదరిస్తున్నారు అనుకుంటున్నామో, కాపు సోదరులు చాలా బాధపడుతున్నారు, మమ్మల్ని పతాళంలో తొక్కేసాడు అనుకుంటున్నారు. వారు జాలి వారి మాటలు చూస్తుంటే స్వేచ్ఛ లేని జీవితాన్ని జీవిస్తున్నానని నీ వెనకాల ఉన్న కేడర్ అంటున్నారు. ఒక అడుగు కృష్ణ ఎంపీపీ ఎస్టీ కాలనీలు ఒక పంపేతే ఎయిటాకి వెళ్ళేదని పంపేసావు నువ్వు, ఇంకా ఎంపీపీ ఎందుకు బతకటమా చావటమా? నీ వెనకాల ఉన్న నాయకులు ఏడుతున్నారు, నీకు తెలియట్లేదమ్మా. నీ వెనకాల నుండి నీకే గోయి తీస్తున్నారు, తెలుసుకో జాగ్రత్త.